మెదక్ జిల్లా తూప్రాన్ లో 50 పడకల ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి యావపూర్ గ్రామం నుండి డెలివరీ కోసం వచ్చిన పిట్ల వనజ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు నొప్పులు ఎక్కువయ్యాయని చూడాలని చెప్పినా పట్టించుకోని వైద్యులు నొప్పులు ఎక్కువయ్యాయని త్వరగా రావాలని భర్త శ్రీనివాస్ వెళ్లి చెప్పినా వినకుండా ఫోన్లో గేమ్స్ ఆడుతూ నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర నొప్పులతో స్ట్రెచర్ పైనే డెలివరీ అయిన పేషెంట్ వనజ డెలివరీ అయ్యిందని త్వరగా రావాలని చెప్పినా వినకుండా గేమ్స్ ఆడుతూ నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ అయ్యిందని చెబితే ఇప్పుడే డెలివరీ ఎలా అవుతుందని దబాయించారని ఇంకా 15 రోజులు టైం ఉందని దబాయిస్తూ పేషెంట్ వద్దకు రాకుండానే అక్కడే ఉండి ఫోన్లు చూస్తూ పట్టించుకోలేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ అయిన పేషెంట్ సీరియస్ గా ఇబ్బంది పడుతుండటంతో చివరిగా మళ్ళీ డాక్టర్ల వద్దకు వెళ్లి మీ కాళ్ళు మొక్కుతాం త్వరగా రండి అని అనగా అప్పుడు వచ్చి కోపంగా చూస్తూ ఆ కత్తెర తీసుకోండి అని వీరినే కోపగిస్తూ అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. లేట్ అవడంతో బేబీ ఉమ్మనీరు మింగి సీరియస్ అయ్యిందని బాబును రాత్రి 1 గంటకు హైదరాబాద్ లోని రస్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆసుపత్రిలో బాబు సీరియస్ గా ఉన్నాడని తండ్రి చెప్పారు. రాత్రి జరిగిన సంఘటనపై సూపరింటెండెంట్ అమర్ సింగ్ ను వివరణ కోరగా అలాంటిదేమీ జరగలేదని దబాయించారని ఇప్పటి వరకు కూడా డాక్టర్లు స్పందించకపోవడంతో న్యాయం చేయాలంటూ బాధితులు హాస్పిటల్ ముందు న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. తోలుకొచ్చిన తర్వాత వాళ్ళకు తోలకపోయినాం. తోలకపోతే ఇప్పుడు కాదమ్మా కాన్పు ఇప్పుడు ఏం కాదు కొర్రాడు వరి బయట కొర్రి అన్న బయటకు వచ్చి అటు తిరిగింది దింపేరు తిరుగుమన్నారు అయితే చూస్తాం అన్నారు. అయినా సరే అని అటు దింపినాం సార్. అటు దింపినాక మళ్ళా ఎక్కువ నొప్పులు వస్తున్నాయి అన్నది. ఎక్కువ నొప్పులు వస్తున్నాయి అంటే ఎక్కువ నొప్పులు వస్తున్నాయి అంటే అమ్మ అని ఆ తవ్వల్ని నిలబెట్టిన ఆ నడమని నిలబెట్టి పోయినాయి. పోతే ఇప్పుడు కాదమ్మా ఇంకా 3 రోజులు టైం చెప్పాం కదా మళ్ళీ మళ్ళీ వస్తున్నావు అని అన్నారు. అనగానే మళ్ళా ఊకున్నా మళ్ళా ఊకొని మా వదిలి ఏమన్నది ఈ గట్లను పట్టిరాక ఎట్లా మరి అని అన్నది. అంటే ఏ చూతాము ఇంక జరిసేపు చూతాము అని నేను అన్నా. అయితే మళ్ళీ అక్కడ ఇక్కడ తిరుగుతుంది గునుస్తుంది మళ్ళీ పోయినాం. మళ్ళీ వంగలేవా మొక పెట్టిస్తాపా అని వండుకోపా మనకో అని చూపెట్టింది. ఎసుపెడితే ఈ బెడ్ మీద వండుకుంది ఇక తనలాడుతూనే ఉంది. ఇక మేము తిరిగిన వాళ్ళని తిరిగినట్టే ఆశ వరకు వచ్చింది. ఏమమ్మా సప్పుడు ఏమంటే నేనేం చేయాలమ్మా ఇప్పుడు కాదంటారు కదా కాన్పు నేనేం చేయాలి అని ఆమె అంటుంది. ఇక తిరిగిన వాళ్ళని తిరిగినట్టే వచ్చేది వస్తూనే ఉంది సార్ వచ్చే నొప్పులు వస్తూనే ఉన్నాయి నొప్పులు వస్తున్నాయమ్మా రామ్మా రామ్మా అన్నా కానీ రాలేదు. ఇప్పుడు కాదమ్మా నాకెరకన్నా నీకెరకన్నా ఇప్పుడు కాదమ్మా అని అన్నారు సార్. చెప్తుంది కదా సార్ ఇక నొప్పులు జోరైనాయి నొప్పులు జోరైనాక ఇంకా నేనే చూసిన చూసి అయ్యో తలపుత్రం అవిసిందమ్మా రండి కట్ల చేస్తున్నామని పోయినా. పోతే ఒకప్పుడు వచ్చి వచ్చి అయ్యా ఇప్పుడు కాదనుకున్నాం మేము ఇప్పుడు కాదనుకున్నాం మేము అని అన్నారు. గర్భిణి సార్ హాస్పిటల్ కు వచ్చి మా భార్య గారు హాస్పిటల్ తీసుకొచ్చిన మేడం ఒకసారి చూడండి మేడం అంటే ఆశా వర్గాలు ఇచ్చిన బుక్ చూసారు మేడం. ఇంకా 15 డేస్ అయిన తర్వాత డెలివరీ అయింది అని చెప్పి చెప్పింది సార్. అప్పటికి మేడం ఇక్కడ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్పిన సార్ చెప్తే సరే మేము వస్తాం చూస్తామని చెప్పేసి అన్నారు సార్. అన్నారు కానీ వాళ్ళు అప్పటికి గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నారు కానీ పేషెంట్ దగ్గరికి వచ్చేదిలే చూసిందే సార్ మళ్ళీ పోయినా సార్. మేడం మా భార్య పెయిన్స్ ఎక్కువైనాయి మేడం కొట్టుకుంటుంది మేడం రండి మేడం మీకు దండం పెడతాం మేడం మీరు గేమ్స్ ఆపండి మేడం రండి మేడం అని చెప్పిన సార్. అయినా కానీ రాలేదు సార్ వాళ్ళు ఇంకా గేమ్ ఆడుతారు మేడం ఆడుతారు గేమ్ గేమ్ లాస్ట్ ఒక రూమ్ ఫోన్లో సార్ ఫోన్లో గేమ్స్ ఆడుతారు సార్ వాళ్ళు గేమ్స్ ఆడుతారు మళ్ళీ పోయినా సార్. మేడం పెయిన్స్ ఎక్కువైనాయి మేడం కొట్టుకుంటుంది మేడం అంటే మీరు ఇంకా ఈతే ఉందా పోక పొమ్మని చెప్పినాక 15 రోజులు అయినాక మీ భార్య డెలివరీ అయింది ఇప్పుడు కాదు అని చెప్పి చెప్పింది మేడం. నొప్పులు వచ్చినాయి మేడం సత ఏడుస్తుంది మేడం రండి మేడం అని చెప్పిన అయినా రాలేదు. లాస్ట్ టైం పోయినా సార్ నాకు కొడుకు పుట్టింది మేడం రండి సార్ చూడండి మేడం అంటే మీ డాక్టరా నేను డాక్టరా అని చెప్పేసి అడిగారు సార్. అప్పటికి నాకు కొడుకు పుట్టింది సార్ అని చెప్పి చెప్పగానే అప్పుడు వచ్చి సార్ కొడుకు పుట్టింది నాకు వచ్చి నాకు బ్లేడ్ తీసుకురా సీజర్ తీసుకురా మేము ఇట్లా అయితే అనుకోలేము 15 రోజులు టైం ఉండే ఇప్పుడు మీరు నీలపూర్ కన్నా తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ కన్నా తీసుకుపోరు అని చెప్పేసి హాస్పిటల్ ఉన్న వాళ్ళు చెప్పారు సార్. అప్పటి గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నారు సార్ అదే మొబైల్ వాడుతున్నారు సార్ మీరు కావాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేసి చూసినా కానీ అదే ఉంటుంది సార్. నేను 1:30 ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని
సురక్ష హాస్పిటల్లో పోయి అడ్మిట్ చేసాను సార్. అడ్మిట్ చేసిన తర్వాత అడ్మిషన్ ఫీజు 20,000 అడిగారు సార్. 20,000 అడిగితే సార్ మీ దండం పెడతా సార్, నా దగ్గర ఉన్నాయి 15,000 ఉన్నాయి సార్, అడ్మిషన్ ఫీజు అయితే 5,000 కడతా సార్, మిగతా మెడిసిన్ బిల్లుకు 10,000 ఉన్నాయి సార్, అవి కూడా కొట్టేస్తా సార్. నేను పొద్దుగాల మార్నింగ్ వరకు మా అమ్మ నాన్న ఫోన్ చేసుకొని అమౌంట్ తెప్పించుకుంటా సార్, సార్ నీ దండం పెడతా సార్ అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకున్నా సార్. రిక్వెస్ట్ చేసుకుంటే ఏమైనా అడ్మిట్ చేశారు. అప్పటికి అడ్మిట్ చేసుకున్న తర్వాత ఉమ్ము నీరు మింగింది బాబు, కావాల్సిన టైంకు ఆపరేషన్ చేయకపోవడం వల్ల ఉమ్ము నీరు మింగింది. దీనివల్ల స్పర్శ అనేది లేదు, స్పర్శ అని చెప్పేసి చెప్పేశారు.